నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మోదీ రాష్ట్రానికి మొండిచేయి ఇచ్చారన్న మంత్రి కైతలాపూర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ని ప్రారంభించిన కేటీఆర్ ప్రపంచ శాంతికి యోగా గొప్ప సాధనమన్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలన్న హరీష్ రావు రామయ్యంపేటలో పర్యటించిన మేదక్ ఎమ్మెల్యే మనవూరు మనబడి కార్యక్రమంలో పాల్గొన్న పద్మా దేవేందర్ రెడ్డి జిల్లా వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు కొల్చారం చేగుంట మండలాల్లో యోగా డే మంచి ఆరోగ్యానికి యోగా బాటలు వేస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ యోగాతో ప్రపంచానికి శాంతి లభిస్తుందన్నారు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా కర్ణాటక మైసూర్ ప్యాలెస్ గ్రౌండ్లో యోగా వేడుకల్లో పాల్గొన్నారు ప్రధాని 75 చారిత్రక ప్రాంతాల్లో యోగా ఉత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు యోగా డే ప్రపంచ వ్యాప్తంగా పండుగలా మారిందని గుర్తు చేశారు महाद्वीप की सीमाओं से ऊपर योग दिवस का ये उत्साह ये हमारी जीवटता का भी प्रमाण है। योग अब एक वैश्विक पर्व बन गया है। मैं इस थीम के जरिए योग के इस संदेश को पूरी मानवता तक पहुंचाने के लिए यूनाइटेड नेशंस का और सभी देशों का हृदय से धन्यवाद करता हूं। యోగా భారతీయ సంస్కృతికి ప్రతీక అన్నారు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు యోగా దినోత్సవం నిర్వహిస్తున్న ఆయుష్ సాంస్కృతిక శాఖలను అభినందించారు ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో ఒక భాగం చేసుకోవాలని వెంకయ్యనాయుడు కోరారు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన యోగా డేలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు ఇంద్రియాలను వశం చేసుకోవడం యోగం అంటే మానసిక శక్తులను ఏకం చేయడం ఇదే ముఖ్యంగా యోగా యొక్క అర్థము పరమార్థము యోగా అంటే ఏకాగ్రతను సాధించడం యోగా అంటే ఆత్మ శక్తిని మేల్కొలపడం యోగా అంటే మానవత్వాన్ని సాధించడం యోగా ప్రాచీనమైనదే కానీ ఎప్పటికీ కారదోషం పట్టనిది ఎందుకంటే యోగ మార్గాన్ని మన పెద్దలు పరిశీలించి ఆదికాలం నుంచి వేదకాలం నుంచి పుణ్యకాలం నుంచి పురాణకాలం నుంచి వాళ్ళు అనుసరించి అనుభవించి మేళవించి మనకు అందించినట్టు యొక్క గొప్ప వరం యోగ ఇది కాలాతీతమైనది ఆరోగ్యానికి యోగా దోహదం చేస్తుందని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు మొయినాబాద్ మండలం అజేష్ నగర్ లోని కేఎల్ యూనివర్సిటీ న్యూ మాంక్స్ కుంగ్ఫు ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ యోగా దినోత్సవంలో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ యోగాను అలవాటు చేసుకోవాలన్నారు మన దేశంలో పుట్టిన యోగాకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ లభిస్తుందని అందుకు ప్రతి ఒక్కరూ గర్వపడాలన్నారు ఇప్పటి నుంచే యోగాను అలవాటు చేసుకోవడం ద్వారా విద్యార్థులు భవిష్యత్తులో తమ లక్ష్యాలను సులభంగా అందుకోవచ్చునని సూచించారు అబ్దుల్ కలాం గాని వాళ్ళందరూ కూడా మామూలు పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు చిన్నప్పటి నుంచే కష్టపడి ఒక క్రమశిక్షణతో వాళ్ళు నడుచుకుంటూ స్కూల్కి పోయేది ఇక మీరు బస్సు ఎక్కితే బస్సు దిగితే బస్సు అంతే కిలోమీటర్లకి ఎత్తి నడిచేది వాళ్ళు అంటే నడవటంతోనే యోగలాగా ఉంటుంది ఎక్సర్సైజ్ నగరంలోని ఐటీ కారిడార్ లో కొత్త ఫ్లైఓవర్ ను ప్రజలకు అందుబాటులోకి వచ్చింది మంగళవారం ఉదయం కైతలాపూర్ ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు కూకట్పల్లి నియోజకవర్గంలో కైతలాపూర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ని 86 కోట్ల వ్యయంతో జీహెచ్ఎంసీ చేపట్టింది ఈ ఫ్లైఓవర్ తో హైటెక్ సిటీ నుంచి కూకట్పల్లి వరకు జైఎన్టీఈ నుంచి హైదరాబాద్ సిటీకి వెళ్లే వారికి హైటెక్ సిటీకి వెళ్లే వారికి ట్రాఫిక్ భారం తగ్గనుంది సనత్ నగర్ బాలానగర్ మీదుగా సికింద్రాబాద్ వరకు 3.5 కిలోమీటర్ల ప్రయాణం దూరం తగ్గనుంది నీళ్లు కరెంటు రోడ్లు ఇవన్నీ కూడా బాగా చేసుకున్నాం ఈ టర్మ్ లో మనం మూడింటి మీద ప్రధానంగా దృష్టి పెట్టినాం హైదరాబాద్ లో నాలాలు బాగా చేసుకోవాలనే ఉద్దేశంతో
1000 కోట్ల రూపాయలతో ఈరోజు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద తీసుకొని హైదరాబాద్ లో ఎక్కడెక్కడైతే చిన్న చిన్న వరద నీటి వల్ల వచ్చే సమస్యలు ఉన్నాయో వాటి కోసం కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. కొన్ని కొన్ని చోట్ల నాలాల మీద ఇళ్ళు నిర్మించుకున్న పేదలు ఉంటే వారిని కూడా అన్నకిల్ని తీసుకొచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే విధంగా ఆలోచన చేస్తా ఉన్నాం. ఆ విషయంలో కూడా పేదలు ఎక్కడ ఉన్నా అట్లా నాలాల మీద గాని ఇంకొకడ గాని సహకరించండి. మీకు తప్పకుండా నష్టం జరగకుండా మీకు ఒక ఇల్లు కల్పిస్తూ మీకు ఒక వసతి కల్పిస్తూ ప్రభుత్వం మీకు అండగా ఉంటది. దాంతో పాటు చెరువులు కూడా సుందరీకరించుకుంటా ఉన్నాం. ఎమ్మెల్యే గారు చెప్పినారు ఐడియల్ చెరువు గురించి కూడా చెప్పినారు. తప్పకుండా ఐడియల్ చెరువును కూడా సుందరీకరించి మీకు ఒక మంచి కానుకగా అప్పజెప్పే బాధ్యత కూడా నాది. ఆ విషయంలో కూడా మీకు ఎవరికి అనుమానం కూడా అవసరం లేదని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎమ్మెల్యే గారు ఇంకా కూడా 2-3 విషయాలు చెప్పినారు. మనకి బాలానగర్లో ఏదైతే అక్కడ ఉండే సొసైటీ గతంలో 47 ఎకరాల స్థలంలో ఉండేనో అందుకేలో ఒక 5-10 ఎకరాలు తీసుకొని మా ప్రజల అవసరాల కోసం ఒక మంచి హాస్పిటల్ కానీ ఇంకోటి కానీ కట్టాలని కోరినారు. ఒక 100 పడకల ఆసుపత్రి కూడా మీకు కావాలని కూడా కోరినారు. ప్రజలకి మెరుగైన వైద్య సేవలు అందాలనే మీ ఎమ్మెల్యే గారి సంకల్పం ఏదైతే ఉందో ఒక 100 పడకల ఆసుపత్రి కావాలని వారు కోరినారు. తప్పకుండా మంజూరు చేయించి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారితో మాట్లాడి మళ్ళీ శంకుస్థాపనకి హరీష్ రావు గారు వచ్చి స్వయంగా శంకుస్థాపన చేసే విధంగా నేను చూసుకుంటాను. ఆ కార్యక్రమం కూడా ఎమ్మెల్యే గారు ఎప్పుడు అడిగినా ఒకటే అడుగుతూ ఉంటాడు ఆయన, అన్న మాకు బాలనగర్ చేసినారు మీరు, అదేవిధంగా కుక్కట్పల్లి ఫ్లైఓవర్ అయ్యింది, కైత్లాపూర్ అయింది, ఇంకా 1-2 80% పనులు అయిపోయినాయి, ఇంకా 1-2 మిగిలి ఉన్నాయి, అవి కూడా చేయమని కోరినారు. వాటిని కూడా చేసే బాధ్యత మాది. ఇల్లు లేకుండా చేస్తా, తప్పకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా అని చెప్పి నరేంద్ర మోడీ చెప్పిండు. వచ్చిన ఇండ్లందరికీ భారతదేశంలో ఎవ్వలకు రాలే. ఎన్ని వచ్చినాయంటే అది చెప్పరు. 2022 కల్లా భారతదేశంలోని ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు ఇస్తా అన్నాడు. మనం ఇక్కడ తెలంగాణలో మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మిషన్ భగీరథ అనే కార్యక్రమం తీసుకొని చక్కగా ఇంటింటికి నల్లా నీళ్లు పెట్టే ప్రయత్నం చేస్తుంటే నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణం కొండ భూదేవి గార్డెన్ లో ఏర్పాటు చేసిన యోగా వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ప్రొఫెసర్ గా తెలంగాణ సిద్ధాంతకర్తగా ప్రజల్లో చెరగని ముద్ర వేసిన మహోన్నతుడు కొత్తపల్లి జయశంకర్ సార్ అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మంగళవారం జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఏకశిలా పార్క్ లో ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. జయశంకర్ గారి 11వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు నివాళులు అర్పించడం జరుగుతున్నది. ఈరోజు తెలంగాణ సాధించడం అంటే కేసీఆర్ గారు ఎంత ముఖ్యమో, ప్రొఫెసర్ జయశంకర్ అంత ముఖ్యం. తెలంగాణ ఉద్యమం లోపల ప్రముఖ పాత్ర నిర్వహించి తెలంగాణ ప్రజలకు ఆంధ్ర రాజకీయం, కేంద్ర రాజకీయం ఎంత అన్యాయం చేస్తున్నది, ఉద్యోగ విషయంలో కానీ డెవలప్మెంట్లో కానీ ఎట్లా పార్షాలిటీ చూపెడుతున్నది అనేది ఎప్పటికప్పుడు గొంతెత్తి మాట్లాడిన ప్రొఫెసర్ జయశంకర్. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ జాతీయ సంస్థాగత సహకార్యదర్శి హ్యూ ప్రకాష్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో 75,000 ప్రదేశాల్లో యోగా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలోనూ ప్రాముఖ్యత కలిగిన అనేక ప్రాంతాల్లో యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. గురించి ప్రపంచానికి తెలియసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. గతం నుంచి ఉండే యోగా, కానీ ఏదైనా కూడా ఎవరో ఒకరు ముందొచ్చి దాని ప్రాధాన్యతను, దాని అవసరాన్ని, దాని ప్రాముఖ్యతను చెప్తే తప్ప సమాజంలో గుర్తించే పరిస్థితి లేదు, సమాజం పాటించే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్న తరంలో దేని ద్వారా మనం దేన్ని సాధించవచ్చు, దేని ద్వారా విజయం సాధించవచ్చు, స్పష్టమైనటువంటి వ్యాప్తంగా తెలియటువంటి నరేంద్ర మోడీ గారు. అందుకే ఆ రోజు నుంచి ఈరోజు కూడా జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు ఇన్ని రోజులు యోగా చేయకుండా కూడా జూన్ 21 వస్తే మనం యోగా చేయాలి, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా గురు రామ్దేవ్ హరిద్వార్లోని పతంజలి యోగపీఠ్లో యోగా చేశారు. ఈ కార్యక్రమానికి వందల సంఖ్యలో చిన్నారులతో పాటు పలువురు హాజరయ్యారు. రామ్దేవ్ బాబాను అనుకరిస్తూ యోగాను చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2022 యొక్క థీమ్ యోగా ఫర్ హ్యుమానిటీ. దేశవ్యాప్తంగా 75 దిగ్గజ ప్రదేశాల్లో యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. రానున్న రోజుల్లో కేటీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని, కేసీఆర్ ఢిల్లీలో జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ పేర్కొన్నారు. కైతలాపూర్ ఆర్ఓబీ ప్రారంభోత్సవ సందర్భంగా కేటీఆర్ నాయకులు భారీ బహిరంగ సభ నిర్వహించారు. మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. నేను కుత్బుల్లాపూర్ వస్తే చింతలు వస్తామంటే అక్కడ బాలనగర్ ఫ్లైఓవరు, మరి బాలనగర్ ఫ్లైఓవర్ నుంచి మన చింతల షాపు వస్తుంటే మధ్యలో చెట్లు, పక్కకి ఫుట్పాత్ చూస్తూ ఉంటే నేను ఎక్కడ పోతున్నా అర్థం కాలేదు. నిజంగానే కుత్బుల్లాపూర్ పోతున్నా లేకపోతే ఇక్కడ జూబ్లీస్ పోతున్నా, ఎక్కడ పోతున్నా అర్థం కాలేదు. ఇంత అభివృద్ధి చెందుతుందన్నా ఖచ్చితంగా నెక్స్ట్ టైం కూడా మీకే ఓటేస్తాం, టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాం, కేసీఆర్ గారిని ఖచ్చితంగా ఢిల్లీలో రాజకీయ చక్రం చేస్తాం, ఇక్కడ అన్నా కేటీఆర్ గారిని సీఎం చేసుకుంటామని చెప్పేసి సభం చేసే సంగతి గుర్తు చేస్తాం. మాటలతో కాదు పనితోనే చేసి పెడతా ఉన్నారు. ఈ రోజు సిరిసిల్లలో ఏ రకంగా అయితే రామన్న నియోజకవర్గం అభివృద్ధి చెందిందో, ఈ రోజు కుక్కట్పల్లి కానీ కుత్బుల్లాపూర్ కానీ ఏ నియోజకవర్గం చూసినా సరే అదే రకమైన అభివృద్ధి కనపడతా ఉంది. వికారాబాద్ జిల్లా మోమిన్పేట ఆర్ఓవి బ్రిడ్జ్ కింద బస్సు చిక్కుకుంది. వరద నీటిలో చిక్కుకుంది పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు. ప్రయాణికులను పోలీసులు క్షేమంగా బయటికి తీసుకువచ్చారు. దాంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. పెద్ద ప్రమాదమే తప్పిందని పోలీసులు తీసుకున్న చొరవ ప్రశంసించారు ప్రయాణికులు. తిరిగి వస్తుండగా రాత్రి స్టక్ అయిపోయింది ఇక్కడ బ్రిడ్జ్ కింద. ఇందులో చాలా మంది ఉన్నారు, పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళు వర్షానికి మొత్తం బ్రిడ్జ్ నిండిపోవడం వల్ల భయాందోళన గురయ్యి వాళ్ళు పక్కల నుంచి సైడ్ల నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది. దానికి కారణం ఎవరు? ఇది తొందరగా కంప్లీట్ చేసేటువంటి బాధ్యతను మరి కాంట్రాక్టర్ తీసుకుంటాడా లేకపోతే ప్రభుత్వాలు తీసుకుంటాయా? ఎవరు తీసుకుంటారు? తొందరగా ఆ పరిష్కారం అనేది చూపెట్టాలి. హైదరాబాద్ నుంచి బస్సు తీసుకొని వెళ్తుండగా 9 బస్సు వర్షం స్టార్ట్ అయింది. 9:30 లోపల బస్సు మునిగిపోయింది. ఇక్కడ నేను డ్రైవర్, ఓనర్ ఇంకొక ఆయన. పెళ్లి బృందం తీసుకొని పోతుండగా 15 లోపల వర్షం నిండిపోయింది. పిల్లలందరూ సేఫ్గా చేర్ చేసినాం. కాకపోతే మాకు ఈ బ్రిడ్జ్ అవసరం లేదు, ఇది ఏం అవసరం లేదు. 1/2 కిలోమీటర్ వరకు టర్నింగ్ ఉంది, ఒక్కటే బస్సు పోతుంది, ఇంకొక ఆటో పోదు, బైక్ పోదు, ఏది పోదు. ఆ బస్సు పోయేంత 1/2 కిలోమీటర్ వరకు స్ట్రైట్గా కూడా లేదు, వంకర టింకరగా ఉన్నది రోడ్డు, వంకర టింకరగా ఉన్నది. ఈ రోడ్డు మాకు అవసరం లేదు. యథామామూలు మాకు ముందుగలగా ఎలాగుండేనో, రైల్వే గేట్ ఎలాగుండేనో, మాకు అదే విధంగా కావాలి రోడ్డు. మాకు ఇది అవసరమే లేదు. ఈ అండర్ గ్రౌండ్ రోడ్డు అవసరం లేదు, మాకు ఏది అవసరం లేదు. మా ప్రాణాలు వీళ్ళందరికీ బలిపెట్టుకొని మాకు వర్షం పడితే మాకు ఇదే పడుతుంది. చుట్టుముట్టు 40-50 ప్రతి మనిషి శారీరకంగా శక్తివంతంగా తయారై యోగిగా మారడమే యోగా ఉద్దేశమని బీజేపీ పార్టీ కొల్చారం మండల ఉపాధ్యక్షులు దొంగిన మల్లేశం అన్నారు. అంతర్జాతీయ యోగేట పురస్కరించుకుని కొల్చారం గ్రామంలోని శివాలయం ఆవరణలో మల్లేష్ ఆధ్వర్యంలో యువత యోగా ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ దేశానికి యోగా ఒక వరమన్నారు. నేటి యువత యాంత్రిక జీవన విధానంలో యువత యోగాను చేర్చుకుంటే ఎన్నో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ జిల్లా ఐటీ సెల్ కో కన్వీనర్ చోరిగారి భాస్కర్, తిమ్మనగారి అనిల్ కుమార్, మండల నాయకులు కమరి హరీష్, తమ్మలి నవీన్, టెక్మాల్ సాయి కుమార్, సిరిమామిడి విశ్వేశ్వర్, పల్వంచ చక్రధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా నేడు యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని 2015 నుంచి నిర్ణయించడం జరిగింది. 2014 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరపాలని చెప్పి ఒక ప్రతిపాదన తీసుకెళ్లడం జరిగింది. అందులో 193 సభ్య దేశాలు ఉంటే దాంట్లో 175 దేశాలు ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆమోదించడం జరిగింది. కాబట్టి ఆ రోజు నుంచి మనం జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అసలు జూన్ 21ని ఎందుకు జరుపుకుంటున్నామంటే, సంవత్సరంలో 365 రోజులు, లీక్ సంవత్సరం అయితే 366 రోజులు ఉంటాయి. అందులో జూన్ 21వ తేదీ అనేది సంవత్సర కాలం మొత్తంలో అత్యంత ఎక్కువ పగటి పూట ఎక్కువ సమయం ఉండే రోజు. కాబట్టి దాన్ని యోగా దినోత్సవం జరపాలని చెప్పి మోదీ ప్రతిపాదనని
ప్రతి ఒక్క దేశం కూడా సభ్య దేశం కూడా ఆమోదించి ఆమోదించడం వల్ల మనం 2015 జూన్ 21 నుండి అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం కూడా తగ్గించుకోవచ్చు అలాగే రోగ నిరోధక శక్తి పెరగడం వల్ల కరోనా లాంటి విపత్కర వైరస్లు ఏవి వచ్చినా కూడా మనం తట్టుకొని మనము నిలబడడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి యోగాని తన జీవితంలో భాగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని శ్రీ శుభమస్తు ఫంక్షన్ హాల్లో మెదక్ జిల్లా యోగాస్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో యోగా డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. వివిధ పాఠశాలల నుంచి వచ్చిన 300 మంది విద్యార్థిని విద్యార్థులచే యోగా నిర్వహించడం జరిగిందని మెదక్ జిల్లా యోగాస్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు జాతీయ యోగా రెఫరర్ కరణం గణేష్ రవికుమార్ తెలిపారు. యోగా ఈ ఆధునిక కాలంలో వచ్చే అన్ని రకాల వ్యాధులను నయం చేస్తుందని గణేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చేగుంట జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు రమేష్, యోగా కోచ్ సందీప్, స్పోర్ట్స్ స్కూల్ పీఈటి వరిత, ఆదర్శ స్కూల్ పీటి వెంకటేష్, కృష్ణవేణి స్కూల్ పీఈటి బాలరాజ్, గీతా స్కూల్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. నేను ఇంటర్ చదువుతున్నాను, నేను 7th క్లాస్ నుంచి యోగా చేస్తున్నాను. రాష్ట్ర స్థాయిలో కూడా నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. ఇక్కడ యోగా డేలో మేము పాల్గొన్నాము. యోగా గర్భాసన్, హలాసన్, తాడాసన్ అన్నీ చేశాము. పురస్కరించుకొని ఈరోజు చేగుంటలో శుభమస్తు ఫంక్షన్ హాల్లో ప్రపంచ యోగా డేని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ నిర్వహిస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి. యోగాకు మెదక్ జిల్లాకు అవినావ సంబంధం ఉంది. యోగాలో 27 సార్లు ఓవరాల్ ఛాంపియన్షిప్ కొట్టారు మెదక్ జిల్లా. ఉమ్మడి మెదక్ జిల్లా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా 27 సార్లు ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించాం. దాని ద్వారా ఎంతోమంది క్రీడాకారులు ప్రభుత్వ ఉద్యోగాల్లో చేస్తున్నారు. దీనికి ప్రతి గేమ్కి ఉన్నట్టు దీనికి గ్రౌండ్ అవసరం లేదు. ఒక 6 అడుగుల పొడవు, 3 అడుగుల అడ్డం ఉంటే, జాగా ఉంటే, గాలి వెలుతురు ఉన్న దగ్గర ఎవరైనా చేసుకోవచ్చు. 6 సంవత్సరాల నుంచి 60 నుంచి 70, 80, 100, 50 పడ్డాలను కూడా యోగం చేసుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండవచ్చు. దీని ద్వారా ఏ రోగాలు కూడా దరిచేయరు. కనుక ప్రతి ఒక్కరు కూడా యోగా చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో స్టార్ షట్లర్ పివి సింధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పివి సింధు మాట్లాడుతూ యోగా దినోత్సవానికి తనను ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతిరోజు యోగాను ప్రాక్టీస్ చేస్తేనే ఫలితం ఉంటుందన్నారు. యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. ఇంటర్నేషనల్ యోగా డే ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే నన్ను కాల్ చేసి వాళ్ళు ఇక్కడ పరేడ్ గ్రౌండ్స్లో యోగా డే సెలబ్రేషన్స్ అని పిలిచారు. సో ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్, ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్ సార్. థ్యాంక్ యూ కిషన్ రెడ్డి గారు ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ సార్ ఇంతకుముందు చెప్పినట్టుగా యోగా డే అంటే ఏదో ఒకరోజు చేసేసి ఆపేయడం కాదు, ఇది రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇది మన ఫిజికల్ ఎక్సర్సైజే కాదు, బట్ మెంటలీ కూడా చాలా మనకి చాలా కామ్ ఫీల్ అవుతాము. సో నేను యోగా చేస్తూ ఉంటాను. అలాగే నేను మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే యోగా చేస్తూ ఉండండి, ఎందుకంటే ఇది వన్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్. మన అట్లీస్ట్ ఒక 1/2 అవర్ ఒక డైలీ ప్రాసెస్ లాగా పెట్టుకుంటే బాగుంటుంది అని నేను చెప్పాలనుకుంటున్నాను. మెదక్ జిల్లా ప్రగతి ధర్మాన గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు వరంగల్ డిక్లరేషన్ కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకువెళ్లే విధంగా శ్యామరెడ్డి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా పార్టీ అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు, మేడం బాలకృష్ణ, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు శ్యామ్ రెడ్డి, కాంగ్రెస్ బీసీసీఎల్ అధ్యక్షులు రామచంద్రగౌడ్, ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు ప్రేమ్, మధుసూదన్ రెడ్డి, రామయ్యంపేట పట్టణ అధ్యక్షులు చింతల యాదగిరి, పట్టణ కార్యదర్శి అల్లాడి వెంకటేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రగతి ధర్మార గ్రామంలో రచ్చబెట్ట కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి గ్రామంలోని ప్రజలు, మా మండల పార్టీ అధ్యక్షులు శ్యామరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రగతి ధర్మారం గ్రామంలో రచ్చబండ ప్రోగ్రాం చేయడం జరుగుతూ ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజలు, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. గ్రామాలకు పోతే రామాయంపేట మండలంలోని అతిపెద్ద గ్రామం అయిన
ఈ ప్రగతి ధర్మారంలో అన్ని సమస్యలే. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలలో ఒకటి కూడా నెరవేర్చిన దాఖలాలు లేవు. మేము చాలా సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మా భక్తులు బాగుపడతాయని చెప్పి కూడా ఇక్కడున్న మా మహిళా సోదరి మళ్ళీ కానీ ఇక్కడున్న రైతులు కానీ ఇక్కడున్న ప్రజలు కానీ చెప్తా ఉన్నారు. ఇవాళ మేము వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు ఏదైతే వరంగల్ డిక్లరేషన్ చేసిరో దాని ప్రతి గడప గడపకు ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కలిసి ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి వాళ్లకు వివరించడం జరిగింది. అందులో భాగంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పినామో అది ఒక హర్షదనీయమైన అంశము అని చెప్పి రైతులు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే మాకు నమ్మకం ఉంది. ఇంతకుముందు కూడా 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు. తప్పకుండా మేము కాంగ్రెస్ పార్టీకి సాంఘీభావం ప్రకటిస్తామని చెప్పి కూడా రైతులందరూ వ్యక్తం చేస్తా ఉన్నారు. సిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వరంగల్ రైతు డిక్లరేషన్ సంబంధించి రచవండ కార్యక్రమం చేయాలని చెప్పేసి సిసి అధ్యక్షుడు చెప్పడం జరిగింది. అందులో భాగంగా జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు బ్లాక్ ప్రెసిడెంట్ రమేష్ రెడ్డి గారు, శ్యామ్ మండల్ ప్రెసిడెంట్ శ్యామ్ రెడ్డి గారు మరియు ఇక్కడ ఉన్న ఎన్రోలర్స్ వివిధ దళితవాడకి వెళ్ళి ప్రతి ఒక్కరికి అమ్మ మీకు డబుల్ బెడ్రూమ్ వచ్చినాయా, రుణమాఫీ అయిందా, అసలు పింఛన్లు వస్తున్నాయా అని చెప్పేసి ప్రతి విషయంలో కార్యకర్తలు ఇక్కడ ఉన్న లీడర్లు అందరూ కూడా ప్రతి ఒక్కరిని అవేర్నెస్ చేశారు. ముఖ్యంగా ఇక్కడ ఒక డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ కాలేదు, రైతులకు రుణమాఫీ కాలేదు, పింఛన్లు రాలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారంలో తీసుకొస్తే రుణమాఫీ అవుతుంది, రుణమాఫీ అవుతుంది మరియు డబుల్ బెడ్రూమ్లు వస్తాయని చెప్పేసి గంటాపథంగా తెలియజేశాము. ఈ విషయాన్ని అందరూ ఎన్రోలర్స్ కానీ కార్యకర్తలు కానీ ఇంటింటి వెళ్ళి చెప్పడం జరిగింది. జై కాంగ్రెస్. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి ఆదేశం మేరకు మెదక్ నియోజకవర్గంలో ప్రతి మండలంలో రచ్చబండ కార్యక్రమాన్ని తీసుకొని పర్యటిస్తూ ఈరోజు రామాయపేట మండలం దొంగధర్మారం గ్రామంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి గారు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్యామ్ రెడ్డి గారి అగ్రేస అధ్యక్షులతో కలిసి అందరం కలిసి ఇంటింటికి తిరగడం జరుగుతుంది. ఈరోజు 4 గ్రామాల్లో కార్యక్రమం రచ్చబండ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ ప్రగతి ధర్మారంలో ఏదైతే గ్రామంలో సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ యథాతథంగా కొనసాగుతున్నాయి. ఈ గ్రామం నుంచే సీఎం ముఖ్య కార్యదర్శిగా కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. కేవలం 2-3 సీసీ రోడ్లు ఇచ్చి ఇక్కడ ఎలా కంటితుడు చర్యగా అభివృద్ధి లేదు. ఎమ్మెల్యే గారు ఈ మండలానికి చెందిన ఆమెనే, అయినా అభివృద్ధి లేదనే ప్రతి ఇంటింటికి వెళ్తే ప్రజలు గోడు వెళ్ళబోసుకుంటున్నారు. దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎవరైనా ఎమ్మెల్యే గ్రామానికి వస్తే ప్రశ్నిస్తే ఈ గ్రామంలో గతంలో 6 యువకులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయించడం జరిగింది. అప్పుడే మేము ప్రెస్ మీట్ పెట్టి ఖండించడం జరిగింది ఎమ్మెల్యే గారి ప్రవర్తన మార్చుకోవాలని. వాళ్ళపై కేసులు అదేవిధంగా కొనసాగుతున్నాయి. ఇట్లాగైతే గ్రామంలోని ప్రజలంతా తిరుగుబాటు చేస్తారు. రామాయపేట మండలంలోని ప్రతి గ్రామంలో ప్రజలు తిరుగుబడతారు. ఇంకోటి ఇక్కడ కాలువలు తీస్తూ అదే దుబ్బాక నియోజకవర్గంలో 15 లక్షల నుంచి 20 లక్షల వరకు ఎకరాకు నష్టపరిహారం చెల్లిస్తే ఈ మండలంలో రామాయపేట మండలంలో కేవలం 7 లక్షలు కండితుప్పుగా చెల్లించి మరి ఎవరు కమిషన్లు తీసుకున్నారో ఎవరు ఒప్పించారో రైతులందరూ నట్టేట ముంచడం జరిగింది. దాని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మెదక్ జిల్లా రామయ్యంపేటలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పర్యటించారు. రామయ్యంపేట ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా జరిగిన అక్షరాభ్యాస కార్యక్రమంలో ఆమె పాల్గొని చిన్నారుల చేత అక్షరాభ్యాసాన్ని చేయించారు. ముందుగా పాఠశాల ఆవరణలో ఉన్నటువంటి సరస్వతీమాత విగ్రహం వద్ద పూజలు నిర్వహించారు. మెదక్ జిల్లా రామయ్యంపేటలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పర్యటించారు. రామయ్యంపేట ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమంలో పాల్గొన్నారు. దాతల సహకారంతో పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేశారు. అదేవిధంగా సిఐ చంద్రశేఖర్ రెడ్డి సహకారంతో మోడల్ పాఠశాలలో సీటు సంపాదించిన విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన జరుగుతుందని, నిరుపేదలు ఆంగ్ల మాధ్యమంలో చదువుకుని ఉన్నత శిఖరాలు ఎదగాలనే ఉద్దేశం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో మన ఊరు మనబడి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా అన్ని రకాల వసతులు సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పరిశీలించి ఆమె భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నీలకంఠం, ఎంపీపీ బిక్షపతి, జెడ్పీటీసీ సంధ్య, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పీఎస్సీఎస్ చైర్మన్ బాదే చంద్రం, సర్పంచుల ఫోరం జిల్లా నాయకులు మహేందర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, దేమే యాదగిరి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రాఖీరాములు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. పాఠశాలలు
మరి చిన్నగా ఉన్నాయో, క్లాస్ రూమ్స్ లేవో, డైనింగ్ హాల్స్ లేవో, వాటి టాయిలెట్స్ లేవో, మంచినీటి సౌకర్యం లేదు, అట్లాంటి వాటిని ఎంపిక చేసి మండలానికి అంటే ప్రతి మండలానికి కూడా 33% బళ్ళను ఈసారి తీసుకోవడం జరిగింది. దాంట్లో రామాయణపేట స్కూల్కి సంబంధించి ఎంపీపీఎస్ ఇది కూడా వచ్చింది. అంటే ప్రైమరీ స్కూల్కి డబ్బులు రిలీజ్ అయినాయి, అట్లనే గర్ల్స్ హై స్కూల్ కూడా డబ్బులు రిలీజ్ అయినాయి. ఇప్పుడు ప్రైమరీ స్కూల్కి సంబంధించి 28 లక్షల రూపాయలను మన 1,831 రూపాయలను మనం మంజూరు చేసుకున్నాం. ఇక్కడ టాయిలెట్స్ కు సంపు కట్టుకోవడం, పైన వాటర్ సింటెక్స్ కట్టుకోవడం, రిపేర్స్ చేయడం అవి అనేది కూడా 28 లక్షల కోసం, ఎలక్ట్రిసిటీ కావచ్చు వాళ్ళకి చదువుకోవడానికి, ఇంకా సౌకర్యాలు కల్పించడం కోసం కూడా మన ముఖ్యమంత్రి గారు 28 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా గర్ల్స్ హై స్కూల్ కు సంబంధించి కూడా వచ్చినాం కాబట్టి ఇక్కడ కూడా చెప్పుకోవాలి మనం. నేను ఫస్ట్ నుండి సెవెంత్ వరకు గవర్నమెంట్ స్కూల్ చదివిన, తర్వాత కరీంనగర్లో 3 సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్లో చదివిన, దాని తర్వాత ఎల్ఎల్బి కూడా నేను గవర్నమెంట్ దాంట్లోనే చేసిన. మరి అట్లాంటి మంచి గవర్నమెంట్ స్కూల్ మాకు చాలా సౌకర్యాలు ఇచ్చినాయి కాబట్టి మనందరం కూడా మరి మంజూరు అయినాయి కాబట్టి వాటిని ఈ రోడ్ ఒకటి వెడల్పు చేయాలనుకుంటా ఉన్నాము. ఇక్కడ అందరు ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నాము. మెయిన్ రోడ్ను వైడన్ చేస్తూ ఉన్నాం కాబట్టి దయచేసి ఆ మర్చెంట్స్ ఎవరైతే వ్యాపారస్తులు, వైశ్యులు, ఇంకా అక్కడ షాప్స్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఆ రోడ్ వైడనింగ్ కోసమని కొంచెము వాళ్ళందరితో మాట్లాడి ఎంత ఎంత ఎన్ని ఫిట్లు తీసుకుంటామో రోడ్డు, అది కూడా ఒకసారి మీరు అందరు కూడా మాట్లాడిస్తే, వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడితే వాళ్ళు అగ్రి అయితే ఆ రోడ్ను కొంచెం వైడన్ చేసుకుందామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కార్యక్రమానికి ముఖ్య అతిథి గారు ఇచ్చేసినటువంటి మేడం పద్మాదేవేందర్ వెంకటేయం గారికి, అలాగే ఈ కార్యక్రమ హెచ్ఎం గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా ఒక స్కూల్ ప్రోగ్రామ్ ఉంది అంటే ఖచ్చితంగా టైం కేటాయించి మన మెదక్ జిల్లాలో పిల్లలు ఏ విధంగా చదువుతున్నారో, వాళ్ళకి ఇంకా ఎట్లాంటి వసతులు కల్పిస్తే ఇంకా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పేసి అహర్నిహలు శ్రమిస్తున్నటువంటి మన ఎమ్మెల్యే మేడం గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను మేడం. కరీంనగర్ జిల్లా గన్నీరువరం మండలం గనుకుల కొండాపూర్ సర్పంచ్ లింగంపల్లి జ్యోతి భర్త బాలరాజుకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టీఆర్ఎస్ కు చెందిన ఉప సర్పంచ్ భర్త వార్డు సభ్యులు కావాలని కక్షపూరితంగా మానసికంగా వేధిస్తున్నారన్నారు. గ్రామ అభివృద్దికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఉప సర్పంచ్ కు చెక్ పవరం ఇవ్వడం వల్లే గ్రామ అభివృద్దికి చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ పనులకు ఖర్చు చేసిన 20 లక్షల రూపాయలకు ఎలాంటి బిల్లులు రాకపోవడంతో తన 27 గుంటల భూమిని అమ్ముకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ లో కులవృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. గుంకుల కొండాపూరి లింగంపేలు జ్యోతి సర్పంచ్ యాగు భర్తను లింగంపేలు బాలరాజు, నా గుణుకుల కొండాపూరు గ్రామ అభివృద్ధి ఆగిపోవడానికి కారణం ఉప సర్పంచ్ భర్త వార్డు నెంబర్లు చేసిన పనులకు ఉప సర్పంచ్ సంతకాలు పెట్టకపోవడం, నన్ను బ్లాక్మెయిల్ చేయడం, సర్పంచ్కి రెస్పాండ్ ఇవ్వకపోవడం, ప్రతిదానికి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, చేసిన పనులకు అవినీతి కింద కలెక్టర్ గారికి లెటర్ పెట్టడం, ఇలాంటి ఎన్నో చేస్తూ మానసికంగా ఆర్థికంగా ఇబ్బంది పెట్టుకుంటూ నన్ను ఈ రకంగా గన్నేవరం మండల్లో గుణుకుల కొండాపూర్ సంబంధించిన మీ యొక్క రాజక బిడ్డను కావాలని ఒక మాజీ ఫీల్డ్ అసిస్టెంట్ యాదగిరి ఎంతో మానసిక క్షోభకు మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఆర్థికంగా చాలా నష్టం చేసిండు. మమ్మల్ని ఎంతో బ్లాక్మెయిల్ చేస్తూ ఎంతో ఇబ్బందికి గురి చేస్తూ గ్రామ పంచాయతీ లాస్ట్ కథ ఫర్నిచర్ కూడా దర్శనం చేసిండు. ఇలాంటి రిపోర్ట్ కూడా కలెక్టర్ దృష్టిలో కూడా ఉన్నది. ఎంపీఓ తెలుసు, ఎంపీడీఓ తెలుసు, ప్రతి ఒక్కరు తెలుసు కూడా ఇప్పటికింకా మమ్మల్ని గ్రామంలో సర్పంచ్ లేడని మమ్మల్ని ఇబ్బంది పెడితే ఇన్ని ఇప్పటికి 20 లక్షలు అప్పులు ఇస్తే గ్రామ పంచాయతీ మీద నేను పనిచేసిన, ఆల్రెడీ పల్లె ప్రగతి 4వ పెడితే కూడా నేను పనిచేసి పెట్టిన, అయినా కూడా నన్ను ఇంకా కూడా ఇబ్బంది పెడితే ఆల్రెడీ గ్రామ పంచాయతీలో డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు నేను చేసిన పనులకు నాకు ఉప సర్పంచ్ గారు చెక్కులపై సంతకం పెట్టట్లేదు, నేను ఏ రకంగా చేయాలో మీరు కూడా ఆలోచించి కరెక్ట్ చెప్పండి. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మోదీ రాష్ట్రానికి మొండి చేయి ఇచ్చారన్న మంత్రి, కైతలాపూర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ని ప్రారంభించిన కేటీఆర్. ప్రపంచ శాంతికి యోగా గొప్ప సాధనమన్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి, నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలన్న హరీష్ రావు. రామయ్యంపేటలో పర్యటించిన మెదక్ ఎమ్మెల్యే, మన ఊరు మనబడి కార్యక్రమంలో పాల్గొన్న పద్మా దేవేందర్ రెడ్డి.
రాష్ట్రవ్యాప్తంగా యోగా కార్యక్రమాలు. కొల్చారం చేగుంట మండలంలో యోగా డే. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. నమస్కారం.